హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రిషిని ఓదార్చుతూ ఉంటుంది వసుధార. ఇక రిషికి మాత్రం మహేంద్ర పదే పదే గుర్తొస్తూ ఉంటాడు వసుధార. మనం గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడో డాడీ ఉన్నట్లు అనిపించింది, నాకు బాగా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది, ఒక్కసారి వెళ్ళి చూసొద్దామా వసుధారా అని చెప్పి రిషి అంటాడు. సరే పదండి సార్, మీ మాట ఎందుకు కాదనాలి అని చెప్పి రిషి వసు ఇద్దరు కూడా కారులో గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇదేంటి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు గౌతమ్. ఇది ఇలా ఉండగా జగతి మహేంద్ర ఇంట్లో బాధపడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే గౌతమ్ మహేంద్రకి ఫోన్ చేసి, అంకుల్ అంకుల్, రిషి వసు ఒకవేళ అటుగానే ఏమైనా వస్తున్నారేమో, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంకుల్ అని చెప్పి గౌతమ్ అంటాడు. సరే గౌతమ్ అని చెప్పి అంటాడు మహేంద్ర. ఇక రిషి నిజంగానే వచ్చేస్తాడేమోనని చెప్పి అలర్ట్ అవుతూ ఉంటారు మహేంద్ర అలాగే జగతి. ఇక రిషి వసు ఇద్దరు కూడా ఆ ఏరియాలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మహేంద్ర జగతి కోసం వెతుకుతూ ఉంటారు. అయినా డాడ్ కార్ కనపడాలి కదా, ఎక్కడొక్క చోట డాడ్ కార్ ఉండే ఉంటుంది అని అనుకుంటూ రిషి వెతుకుతూ ఉంటాడు. ఇక గౌతమ్ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే గౌతమ్ వాళ్ళ ఇంట్లో లైట్లు వెలిగి ఉంటాయి. ఇదేంటి గౌతమ్ ఇంట్లో లైట్లు వెలుగున్నాయేంటి అని రిషి అంటే, ఒకవేళ గౌతమ్ సార్ ఏమైనా మర్చిపోయారేమో సార్ అని అంటుంది వస్తారా. అంతే అయ్యి ఉండొచ్చులే వసుధారా అని అంటాడు రిషి. నాకెందుకో డాడీ ఇక్కడే ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది వసుధారా అని చెప్పి ఇక రిషి కారు దిగేసి గౌతమ్ ఇంటి చుట్టూతో కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక రిషి ఇంటి చుట్టూతా కూడా తిరుగుతూ డాడ్ డాడ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే లోపల ఉన్న మహేంద్ర జగతి షాక్ అయిపోతారు. ఒకవేళ రిషికి కానీ మనం ఇక్కడ ఉన్నట్లు తెలిసిపోయిందా అని అనుకుంటూ లోపలిద్దరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడే మహేంద్ర కార్ని చూస్తాడు రిషి. ఇదేంటి ఇదెవరి కారు అని అనుకుంటూ రిషి ఆ కారు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే గౌతమ్ అక్కడికి వస్తాడు. అరే రిషి వసు, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారా అని చెప్పి గౌతమ్ అనగానే, అరే మేము ఇక్కడున్నామని నీకు ఎలా తెలుసురా అని అంటాడు రిషి. నాకు చిన్న పని ఉండి ఇక్కడికి వచ్చానురా, ఈలోగా మీరిద్దరు ఇక్కడ కనపడ్డారు, మీరేం చేస్తున్నారా ఇక్కడ అని అంటాడు గౌతమ్. అదేరా మా డాడీ ఇక్కడ ఎక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది, అందులోనూ ఈ కార్ ఎవరిదిరా అని అంటాడు రిషి కొంచెం డౌట్గా. ఇది ఎవరిదోరా, పక్కింటి వాళ్ళకి ప్లేస్ లేదంట, ఇక్కడ పెట్టుకుంటాను అంటే సరేనని అన్నానురా అని అంటాడు గౌతమ్. వెంటనే మహేంద్ర కారు నెంబర్ ప్లేట్కి అడ్డంగా నించుంటాడు గౌతమ్. ఆ నెంబర్ ప్లేటు కనపడకుండా, సరేరా పదనరా ఇక్కడ ఎందుకుంటారా అంకుల్ అని చెప్పి అంటూ ఉంటాడు గౌతమ్. ఏమోరా మా డాడీ మాత్రం ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది, లోపలికి వెళ్దామా కొంచెంసేపు కూర్చుందామా అని అంటాడు రిషి. అరే ఎందుకురా, పెద్దమ్మ మీకోసం ఎదురు చూస్తుంది పదనరా అని అంటాడు గౌతమ్. అది కాదురా, లోపల కూర్చుంటే నాకు చాలా రిలీఫ్గా ఉందిరా, మా డాడీ ఉన్నట్లే అనిపిస్తుందిరా ఎందుకు అని చెప్పి రిషి అంటూ ఉంటే, ఒకవేళ వీడికి కానీ డౌట్ వచ్చిందా కొంపతీసి వీడికి డౌట్ వచ్చింది అంటే నేను అడ్డంగా బుక్ అయిపోతాను అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్. అరే పదండిరా ఇప్పటికే లేట్ అయిపోయింది, చూసారా మధ్యరాత్రి అయిపోయింది, పదండి అని చెప్పి గౌతమ్ వాళ్ళిద్దరినీ కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక లోపల ఉన్న జగతి మహేంద్ర రిషి వెళ్ళిపోవడంతో బయటికి వచ్చి చూస్తారు. నానా రిషి నన్ను క్షమించు నానా, నిన్ను బాగా బాధ పెడుతున్నాను కదా, కనీసం నువ్వు నా కోసం నిద్ర కూడా పోవటం లేదా అని చెప్పి ఇక మహేంద్ర బాధపడిపోతూ ఉంటాడు. ఇదంతా దేవయాని వదిన వల్లనే అని చెప్పి మహేంద్ర చాలా కోపంగా తిట్టుకుంటూ ఉంటాడు దేవయానిని. ఇక గౌతమ్ వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.